యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారం. మీరు ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా చూస్తున్నారు, లక్షలాది మంది చూస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే సెక్స్ ఎడ్యుకేషన్ విషయంలో మీ అందరికీ ఉన్న ఆసక్తికి ఎంతో సంతోషంగా ఉంది. ఇంతవరకు దీనికి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు యూట్యూబ్ ఆబ్లిక్ డాక్ సమరం అనే దాన్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. రక్తదానం అనేది చాలా ముఖ్యమైన విషయం. చాలామందికి యాక్సిడెంట్స్ జరిగినప్పుడు కానీ, ఆపరేషన్ చేసేటప్పుడు కానీ, లేదా కాన్పు ప్రసవ సమయంలో కానీ, ఇవే కాకుండా కొన్ని జబ్బులు హిమోఫీలియా, క్యాలసీమియా ఇటువంటివి ఉన్నప్పుడు, తర్వాత బర్న్స్ ఒళ్ళు కాలినప్పుడు రక్తం అవసరం అవుతూ ఉంటుంది. ఈ రక్తం ఏ ఫ్యాక్టరీలో తయారవ్వదు, ఏ రోడ్లో ఏ మార్కెట్లో కూడా దొరకదు, మనిషిలో మాత్రమే ఉత్పత్తి అవుతుంది. కాబట్టి మనుషులే దీన్ని దానం చేయాలి. ఇది దానం చేయాలంటే 18 నుంచి 60 సంవత్సరాల లోపు వాళ్ళు అయి ఉండాలి. మరి బరువు కూడా 50 కేజీలు బరువు ఉండాలి. హీమోగ్లోబిన్ 12.5 గ్రాముల కంటే తక్కువ ఉంటే వాళ్ళు అనర్హులు. 12.5 గ్రాముల కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. ఇది కేవలం 1.25 కేజీ మాత్రమే తీసుకునేది. 6 లీటర్లు ఉన్న బ్లడ్లో 220 ml, ఇది పెద్ద లెక్కలో అది కాదు. తీసింది మళ్ళీ వెంటనే 3 నెలల లోపల, 21 రోజుల లోపల అది రీప్లేస్ అయిపోతుంది. కానీ 3 నెలలకు ఒకసారి రక్తం ఇవ్వచ్చు, ప్రతి మనిషి 3 నెలలకు ఒకసారి రక్తం ఇవ్వచ్చు. దీనికి ఎటువంటి పెద్ద విశ్రాంతి కానీ, పెద్దగా ఆహారంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 10 మినిట్స్ విశ్రాంతి, కొంచెం అల్పాహారం, కొంచెం కూల్ డ్రింక్ లేకపోతే ఫ్రూట్ జ్యూస్ తాగితే సరిపోతుంది. మరి ఈ రక్తం ఇచ్చేటప్పుడు మన రక్తంలో నుంచి ముందు మన పరీక్ష చేసేసి అన్ని విధాలా ఇతను అర్హుడు అని అనిపిస్తేనే తీసుకుంటారు. తర్వాత రక్తంలో కూడా అన్ని పరీక్ష చేయడానికి శాంపుల్ తీసుకుని రక్తం తీస్తారు. ఎటువంటి అపాయం ఉండదు, అన్నీ డిస్పోజబుల్ కిట్స్ వాడి తీసుకుంటారు. మరి ప్రజలందరూ ఈ రక్తదానం మీద అవగాహన పెంచుకుని, మిస్కన్సెప్షన్స్ అంటే అపోహలు అటువంటివి వదిలిపెట్టి, ఎటువంటి భయం లేకుండా రక్తదానం చేయవలసిందిగా కోరుతున్నాను. చూశారు కదా, మరి చాలా బాగా నచ్చాయి కదా మీకు. ఇప్పటి ఎంతో విజ్ఞానాన్ని అందిస్తున్నాయి ఈ వీడియోస్. మీరు దీనికి సబ్స్క్రైబ్ చేయండి, YouTube ఆబ్లిక్ డాక్టర్ సమరం. మరోసారి చెప్తాను, YouTube ఆబ్లిక్ డాక్టర్ సమరం. దీనికి సబ్స్క్రైబ్ చేయండి, మీకు నచ్చే కనుక టెక్నాలజీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటాం, విజ్ఞానమైన శక్తి సంపద. మీరు ఆ శక్తిని సంపదని పొందండి, తక్కిన వాళ్ళు కూడా ఆ శక్తిని సంపదని ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. YouTube ఆబ్లిక్ డాక్టర్ సమరం.